మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 1 నుండి రాజమండ్రి పరిసరాల్లో ఇంతవరకు ఎవరూ చిత్రీకరించని న్యాచురల్ లొకేషన్స్లో మొదటి షెడ్యూల్ని పూర్తి చేశారు. 6 గంటలకు షూటింగ్ అంటే అందరూ 5 గంటలకే లొకేషన్లో ఉండేవారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, హీరోయిన్ సమంత సహా అందరూ ఎంతగానో సపోర్ట్ చేశారు. అందరి సహకారంతో మొదటి షెడ్యూల్ని అనుకున్న ప్లాన్ ప్రకారం పూర్తి చేశాం. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో హీరో రామ్ చరణ్ తన పాత్రను ఛాలెంజింగ్గా తీసుకొని నటించారు. అనుకున్న విధంగా సినిమా మంచి అవుట్పుట్తో రావడం ఎంతో ఆనందంగా ఉందని నిర్మాతలు తెలిపారు. మే 9 నుండి హైదరాబాద్తో పాటు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 2వ షెడ్యూల్ని ప్లాన్ చేశారు. హైదరాబాద్లో 4 రోజులు షూటింగ్ చేసిన తర్వాత రాజమండ్రిలో 45 నుండి 47 డిగ్రీల అమితమైన ఉష్ణోగ్రతల కారణంగా మొదటి షెడ్యూల్లో సమంతకు వడదెబ్బ తగలడంతో నటీనటులు టెక్నీషియన్స్ను దృష్టిలో ఉంచుకొని రాజమండ్రి షెడ్యూల్ను నిర్మాతలు పోస్ట్పోన్ చేశారు. ఇప్పుడు చిత్ర యూనిట్ జూన్ 1 నుంచి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఏకధాటిగా చిత్రీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గోదావరి నది ఒడ్డున భారీ సెట్ వేసి అందులో హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ను షూట్ చేయనున్నారు. అలాగే హైదరాబాద్లో సెట్ వేసి చిత్రీకరణ చేస్తారు. మెగాభిమానులను, ప్రేక్షకులకు బెస్ట్ అవుట్పుట్తో సినిమాను అందించడానికి చిత్ర నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే 8 ఆగస్టులో సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తారు. ఈ చిత్రంలో జగపతి బాబు, ప్రకాష్ రాజ్, ఆది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.